హలో వ్యూయర్స్, వెల్కమ్ టు చిట్టి రెసిపీస్. ఈరోజు మనం మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: బియ్యం పిండి 500 గ్రాములు. ఈ బియ్యం పిండిని చల్లటి పట్టుకోవాలండి, ఎందుకంటే పిండిలో ఉండలుంటాయి కాబట్టి. నువ్వులు, పుట్నాలు, కారం, ఉప్పు, పెప్పర్ పౌడర్, వాము. పుట్నాలు మిక్సీ పట్టుకోవాలండి. ఈ పుట్నాలని డ్రై రోస్ట్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా కూడా ఇలా మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు ఫైన్ పౌడర్ అయింది కదండి, ఇప్పుడు దీన్ని బియ్యం పిండిలో యాడ్ చేసుకుందాం. అలాగే దీంట్లో కారం, ఉప్పు, పెప్పర్ పౌడర్, నువ్వులు, ఇంకా ఓమ కూడా యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తం కారం కాకుండా కాస్త పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవడం వల్ల మురుకులు చాలా టేస్టీగా వస్తాయి. ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో గోరువెచ్చని నీళ్ళు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. ఈ గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసుకోవడం వల్ల మురుకులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. మనం పిండిని 80% వరకు వాటర్ తోటి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 20% గోరువెచ్చని ఆయిల్ తోటి మిక్స్ చేసుకుందాం. ఈ గోరువెచ్చని ఆయిల్ తోటి మిక్స్ చేసుకోవడం వల్ల మురుకులు అనేవి క్రిస్పీగా కాకుండా స్మూత్గా కూడా వస్తాయి. ముద్దలాగా చేసుకోవాలండి, మరీ లూజ్గా కాకుండా ఇంత కన్సిస్టెన్సీలో ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు మురుకుల మిషన్కి స్టార్ ప్లేట్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మురుకుల మిషన్ లోపడంతా ఆయిల్ని అప్లై చేసుకొని పిండిని యాడ్ చేసుకుందాం. ఇలా మురుకుల మిషన్కి ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల ఈ పిండి ఆ మిషన్కి అంటుకోకుండా స్మూత్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ షీట్ కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని ఈ మిషన్ నుంచి స్లోగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పిండి అనేది విరిగిపోకుండా వస్తుంది, ఎందుకంటే మనం పిండి కలుపుకునేటప్పుడు గోరువెచ్చని నీళ్ళు ఇంకా గోరువెచ్చని నూనె యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇలా వస్తుంది. మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇలా అన్నీ ప్రెస్ చేసేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుందాం. మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చేతి నిండా తీసుకొని వేసుకోవాలండి, లేకపోతే విరిగిపోతాయి. ఈ పొంగ అనేది కాస్త తగ్గిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పొంగు కాస్త తగ్గింది. ఇప్పుడు ఇంకో సైడ్కి టర్న్ చేసుకుందాం. మురుకులు అనేటివి మొత్తం అయిపోయాయని ఎలా తెలుస్తాయంటే, ఈ పొంగు మొత్తానికే రాకుండా ఆగిపోయినప్పుడు మురుకులు రెడీ అయినట్టు. చూస్తున్నారు కదా, పొంగు మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు ఆయిల్ సెపరేషన్ చేసుకోవాలి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఇలా చేతి నిండా ప్రెస్ చేసుకున్న ఈ పిండిని తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ పొంగంతా రావడం ఆగిపోయినప్పుడు మన మురుకులు రెడీ అయిపోయినట్టు. చూస్తున్నారు కదా, పొంగంతా ఆగిపోయింది. ఇప్పుడు మన మురుకుల నుంచి ఆయిల్ సెపరేట్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ ఇంకా క్రిస్పీ అయిన మురుకులు రెడీ. ఇలానే మీరు ఇంట్లో ఒక 1/2 అవర్లో మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు మురుకులు చేసుకోవాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి.